తల్లి యొక్క హోలీ. హోలీ పండుగ రాబోతూ ఉండడంతో అందరూ పండుగ ఏర్పాట్లలో ఉన్నారు. రంగులు, ఒడిసెలు, పిచ్చుకారీలతో మార్కెట్ నిండిపోయింది. కొంతమంది రంగులు కొంటూ ఉంటే కొంతమంది ఒడిసెలలు, కొంతమంది పిచ్చుకారీలు కొంటూ ఉన్నారు. పిచ్చుకారీ తీసుకోండి, పిచ్చుకారీలు, రంగురంగుల పిచ్చుకారీలు. అరే అన్న, పిచ్చుకారీలు ఎంతకిస్తావు? చిన్నదైతే 20, పెద్దదైతే 50 అవుతుంది. సోహన్ తన ఆరేళ్ల కూతురి కోసం ఒక పిచ్చుకారి, ఇంకా కొన్ని రంగులు కొనుక్కొని ఇంటికి సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. అతను ఊళ్ళో ఉన్న పాత చెరువు వైపుగా వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ ఎవరివో పసిపాప ఏడుపులు వినిపించాయి. ఈ పసిపాప ఎక్కడ నుండి ఏడుస్తున్నాయి? సోహన్ తన సైకిల్ కి స్టాండ్ వేసి అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. కానీ పసిపాప ఏడుపులు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గొంతు ఎక్కడ నుండి వస్తుందో ఏమీ అర్థం కాలేదు. చుట్టుపక్కల ఎవరూ లేరు. అప్పుడే సోహన్ చూపు చెరువు మీద పడింది. అతను అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి అరిచేశాడు. అక్కడ ఒక చంటిపాప చెరువులో మునిగిపోవడాన్ని చూశాడు. ఓరి దేవుడా, ఇంత చంటిపాప ఎక్కడి నుండి ఈ చెరువులోకి వచ్చింది? సోహన్ ఆ పాపని కాపాడడానికి చెరువులోకి దూకాడు. కానీ అతను చెరువులోకి దూకగానే ఆ పిల్ల మాయమైపోయింది. అరే, ఆ పాప ఎక్కడ మాయమైపోయింది? సోహన్ ఆ పాప కోసం ఎంతో వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. సోహన్ ఎంతో బాధపడ్డాడు. ఓరి దేవుడా, ఆ పాప మునిగిపోలేదు కదా. అతను ఇలా అనుకుంటూ ఉండేటప్పుడే మళ్లీ ఆ పాప ఏడుపులు వినిపించాయి. అతను చెరువు ఒడ్డున కూర్చొని ఉన్న ఒక ఆవిడని చూశాడు. ఆ పాప ఆమె ఒళ్ళోనే ఉంది. ఆ పాప ఇంకా ఏడుస్తూ ఉండడంతో ఆమె ఆ ఏడుపుల్ని ఆపడానికి ప్రయత్నించింది. ఏమైంది నా బంగారానికి, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నీతోటే ఉన్నది కదా, ఏడవ మాకు కన్నా. సోహన్ ఆమెని చూసి ఆమె మాటల్ని విన్నప్పుడు, ఏమే ఆ పాపకి తల్లై ఉంటుంది, కాని ఆమె ఎప్పుడో బయటికి తీసింది, నేనైతే చూడలేదు. ఇంకా ఏమి ఉండగా ఆ పాప చెరులో ఎలా పడింది? సోహన్ మదిలో ఎన్నో ప్రశ్నలు ఏర్పడ్డాయి. కానీ వాటికి జవాబు అతని దగ్గర లేవు. అందుకని అతను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. ఇది మీ అమ్మాయా? ఇప్పుడే నేను చెరువులో చూశాను, మీరెప్పుడు బయటికి తెచ్చారు? సోహన్ మాటలు విని ఆవిడ అతన్ని కోపంగా చూసింది. ఆ తర్వాత పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంది. అరే, ఏమైంది మీకు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆవిడ సోహన్కి ఏ సమాధానం ఇవ్వకుండా పెద్దగా అరుస్తూ ఇలా అన్నది. వెళ్ళిపో ఇక్కడి నుండి, మా అమ్మాయిని ఏడిపించుకో, పో తొందరగా వెళ్ళు ఇక్కడి నుండి. వినపడట్లేదా? నిన్ను వెళ్ళిపోమని అంటున్నాను. సోహన్ ఇక్కడ జరిగేదంతా అర్థం చేసుకునే లోపే ఆవిడ పాపతో సహా మాయమైపోయింది. అరే అరే, ఆ ఆడ మనిషి ఎక్కడ మాయమైంది? ఆ ఆడ మనిషి ఒక్కసారిగా మాయమైపోవడంతో సోహన్ భయపడ్డాడు. ఇక వెంటనే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయాడు. కాసేపటికి తన ఇంటికి చేరుకున్నాడు. అతని కూతురు ఆయన్ని చూడగానే వెంటనే పరుగున వచ్చింది. నానొచ్చేశారు, నానొచ్చేశారు. నాన్న, నా కోసం పెద్ద పిచ్చికారి తెచ్చారు కదా. గుడియా తన తండ్రితో ఇలా మాట్లాడుతూ ఉండేటప్పుడే సోహన్ తన సంచి నుండి ఒక పిచ్చికారిని బయటికి తీశాడు. ఆ పిచ్చికారిని చూడగానే గుడియా మొహం వేలాడిపోయింది. నాన్న, ఇది చిన్న పిచ్చికారి, నాకు పెద్ద పిచ్చికారి కావాలి. అరే నాకన్నా, ఇంకా నువ్వు చిన్నదానివి కదా, అందుకే నీకోసం చిన్న పిచ్చికారి తెచ్చాను. నేనేం చిన్నదాన్ని కాదు, పెద్దదాన్ని అయ్యాను. నాకిదొద్దు, నాకు పెద్ద పిచ్చికారినే కావాలి, లేదంటే నేనెప్పుడు మీతో మాట్లాడను. గుడియా ఇలా అనేటప్పటికీ సోహన్ వెంటనే తనని హత్తుకున్నాడు. అరే నాకన్నా, నువ్వు నాతో మాట్లాడకపోతే నేనెలా ఉండగలను? సరే అయితే రేపు నీకోసం నేను పెద్ద పిచ్చికారిని తీసుకొస్తా, హోలీ ఎల్లుండే కదా. సోహన్ మాటల్ని విన్నాక గుడియా అతన్ని హత్తుకుంది. ఆ రోజు రాత్రి మాటే ఇది. సోహన్కి నిద్రే పట్టలేదు. ఇంకా అతని కళ్ళెదుటే ఆ ఆడ మనిషి, ఆమె కూతురు కనిపిస్తూనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎలా వారు ఒక్కసారిగా మాయమైపోయారు? ఆ ఆడమనిషి దయ్యమా ఏంటి? ఆమె దయ్యమైతే నన్ను చంపలేదు ఎందుకు? సోహన్ మదిలో మళ్లీ ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. కానీ ఈసారి కూడా అతనికి తన ప్రశ్నలకి జవాబు దొరకలేదు. నేను మళ్లీ రేపు చెరువుగట్టికి వెళ్తాను. అసలుకి వాళ్ళెవరని నేను తెలుసుకోవాలి. ఇంకా ఒక్కసారిగా ఎక్కడ మాయమైపోయారు? సోహన్ మళ్లీ ఆ చెరువు దగ్గరికి చేరుకున్నాడు. అతను ఆ చెరువుకి చేరుకున్నాక అక్కడ చూస్తే ఆ పసిపాప నిన్నట్లాగానే నీళ్లలో మునిగిపోతూ ఉన్నది. ఆ పాప ఏడుస్తూ ఉంది.
సోహన్ ఇదంతా చూడలేక నీళ్లలో దూకేశాడు. కానీ నిన్నట్లాగే ఆ పాప మళ్లీ మాయమైంది. అరే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పాప? అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతని చూపు మళ్లీ నిన్న చూసిన ఆ ఆడమనిషి మీదే పడింది. అతను చెరువు నుండి బయటికి వచ్చి ఆమె దగ్గరికెళ్లాడు. నువ్వు ఎవరివి? ఈ పాప ఎవరు? నువ్వు నిన్న ఎక్కడ మాయమైపోయావు? వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుండి. మా అమ్మాయిని ఏడిపించమాకు. పో, వెంటనే వెళ్ళిపో. వినపడట్లేదా నీకు? నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నాను. చూడు, నేను ఒక ఆడపిల్ల తండ్రిని. నా కూతురు గనుక ఒకవేళ ఏడుస్తే నేనేం చేస్తే తన కళ్ళీరు చిరునవ్వుగా మారుస్తాను. నాకు నీ కూతురు ఏడుపు వినిపించినప్పుడు నా కూతురే గుర్తుకి వస్తుంటాయి. దయచేసి మీరిద్దరు ఎవరో నాకు చెప్పు. ఆవిడ పేరు విమల. ఒక సంవత్సరం క్రితం విమల గర్భవతిగా ఉన్నప్పుడు. అరే, నువ్వెందుకు బాధపడిపోతున్నావో? నేను దుబాయ్ నుండి వెంటనే వచ్చేస్తాను. గర్భవతిగా ఉన్న భార్యని వదిలి విదేశాలకి ఎవరు వెళ్తారు? విమల, కంపెనీ 60 మందిలో నన్ను మాత్రం దుబాయ్ ట్రైనింగ్కి చూస్ చేశారు. ఈ ట్రైనింగ్ 2 మంత్స్ మాత్రమే. తర్వాత నేను నీతో పాటే ఉంటాను. ఇంకా 2 నెలల తర్వాత నా శాలరీ ఇంకా పోస్టింగ్ పెరుగుతుంది. నేను చీఫ్ సూపర్వైజర్ అయిపోతాను. నీకు తెలుసు కదా, నీ గర్భంలో ఉన్న అమ్మాయో అబ్బాయో, అది నాకు ఎంతో లక్కీ. ఆ పాప ఎప్పుడు బయటికి వస్తుందని ఎదురు చూస్తున్నాను. నేను ఆ పాపని ముద్దాడాలి. విమల భర్త క్షేమంగా దుబాయ్కైతే వెళ్లాడు, కానీ అక్కడి నుండి మాత్రం శవమే తిరిగొచ్చింది. ట్రైనింగ్ సమయంలో క్రేన్ వైర్ కట్టవడంతో 200 అడుగుల నుండి పడిపోయాడు. ఇక చనిపోయాడు. ఒకవైపు విమల తన కూతురికి జన్మనిస్తూ ఉంటే, మరోవైపు తన భర్త శవం ఇంటికొస్తూ ఉంది. ఎంత ముద్దుగా ఉన్నావో, నీ కళ్ళు అచ్చం మీ నాన్నగారులానే ఉన్నాయి, ఇంకా నీ ముక్కు కూడా ఆయనలానే ఉంది. తనకి కూతురు పుట్టడంతో విమల ఎంతో సంతోషించింది. కానీ కాసేపటికే తన భర్త చనిపోయాడన్న వార్త వినగానే తన సంతోషం దుఃఖంగా మారింది. లేదు, ఇదేం జరిగిపోయింది? మీ పాపని ఎత్తుకోకుండా మీరెక్కడికి వెళ్ళిపోయారండి? విమల భర్త చనిపోవడంతో విమల తన అత్తగారోళ్లకి భారంగా మారింది. ముఖ్యంగా ఆ చిన్న పాపని అందరూ ద్వేషిస్తూ ఉన్నారు. తను పుట్టగానే వాళ్ల నాన్న చనిపోవడంతో ఆ పాపని దురదృష్టవంతురాలు అని పిలిచేవారు. ఒక రాత్రి విమల ఆడబడుచు అత్తగారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మా, అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు, కానీ వీళ్లను మాత్రం మన మొహాన పడేశాడు. ఒకతి తండ్రిని మింగేస్తే ఇంకొకతి జీవితాంతం మనకి భారంగా ఉంటూ ఉంటుంది. విమల అత్తగారు వాళ్ళిద్దరిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంటూ ఉంది. అర్ధరాత్రి సమయంలో వాళ్లు ఆ పసిపాపని చెరువులో పడేశారు. పాపం తను చనిపోయింది. ఆ తర్వాత వాళ్లు విమలాని కూడా చంపి తన శవాన్ని కూడా చెరువులో పడేశారు. చిలమ్మని కథ చాలా బాధాకరంగా ఉంది, కానీ నువ్వేమీ భయపడుకో. నిన్ను నీ కూతుర్ని ఎవరైతే చంపారో నేను వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను. మరుసటి రోజే హోలీ. విమల అత్తగారు ఆడబడుచు హోలీ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అప్పుడే పోలీసులు వచ్చి వాళ్లని తీసుకెళ్లిపోయారు. పోలీసులకి తోడుగా సోహన్ కూడా ఉన్నాడు. అందువల్ల తన కూతురి కోసం పెద్ద పిచ్చుకారి తీసుకోలేకపోయాడు. కానీ ఈ హోలీనాడు విమలాకి న్యాయం వచ్చేలా చేశాడు.